एव्रीवन वेलकम टू गार्ग इंडिया चैनल इवाला पोटाटो बिर्यानी एला तैयार चेसुकोलो चेप्तानु चूडंडी चाला स्पाइसी गा उंटुंदी प्रोसेस लोकी वेल्ते एंड कोब्बर हाफ अंड तेल्लगड्ड ओकटी अल्लम कोंचेम चेक्का लवंगालु 2-3 यार्ला तीसुकुन्नानु चाला टेस्टी गा उंटुंदी दानि पोडि चेसि पक्कन पेट्टुकोवाली तर्वात करिवेपाकु कोत्तिमीर पच्चिमिरपकायलु 8 తీసుకున్నాను ఈ మూడిటిని కలిపి పేస్ట్ చేసుకొని సెపరేట్ గా పెట్టుకోవాలి ఈ పేస్ట్లని సెపరేట్ గా పెట్టుకోవాలి తర్వాత ప్రాసెస్ లోకి వెళ్తే ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఘీ యాడ్ చేసుకోవాలి కట్ చేసుకున్న పొటాటోస్ నేను ఇక్కడ 1/2 కిలో తీసుకున్నాను వాటిని నెయ్యిలో మనం రోస్ట్ చేయడం వల్ల చాలా టేస్టీగా అనిపిస్తాయి ఈ పొటాటోస్ లో కొంచెం salt కొంచెం పసుపు కొంచెం కారపొడి యాడ్ చేసుకోవాలి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పొటాటో బిర్యానీలో మనము ఏ కర్రీ యూస్ చేయాల్సిన అవసరం లేదు అంత స్పైసీగానే ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి పసుపు ఉప్పు కారపొడి వేసి బాగా రోస్ట్ చేయాలి మనము ఇక్కడ నెయ్యి యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీ ఉంటుంది పొటాటో అన్నది ఇప్పుడు మనం ఇలా రోస్ట్ చేయడం వల్ల పొటాటో లైట్ గా మగ్గుతుంది वीडियो लो चूपने विधंगा रोस्ट चेसी इला वच्चेंत वरकु मनकु पोटाटोस अन्नदी ई कलर लो वच्चेंत वरकु रोस्ट चेसुकोवाली तर्वात दीनी साइड उंचेसी इप्पुडु बिर्यानी चेसुकोवडानिकी ओक पात्रनु पेट्टी अंदुलो कोंचेम आयिल याड चेसुकोवाली 2-3 स्पून्स आयिल यूज चेयाली तर्वात बिर्यानी फ्लेवर्स अन्नी आयिल लो रोस्ट चेयाली चक्का लवंगमु यालकलु बिर्यानी आकु मराठी मोग्ग अनास पुव्वु इवन्नी फ्लेवर्स याड चेसी रोस्ट चेयाली तर्वात 3 आनियन्स नी चिन्न चिन्नगा कट चेसुकोनी वाटिनि कूडा बागा डीप फ्राई चेयाली इला चेयडं वल्ल बिर्यानी चाला टेस्टीगा उंटुंदी रोस्ट चेसिन तर्वात मनमु मिक्सी जार लो कोब्बरी तेल्लगड्ड चक्का लवंगं पोडी मिश्रमं चेसुकुन्नाम कदा आ मिश्रमानि इक्कड बागा रोस्ट चेसुकोवाली याड चेसुकोनी ఇది చాలా టేస్టీ అనిపిస్తుంది రైస్ కి తర్వాత పచ్చి మిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఈ మూడిటి మిశ్రమాన్ని ఈ బ్యానిలో వేసి డీప్ ఫ్రై బాగా చేయాలి ఇదే రైస్ కి చాలా టేస్టీ అనిపిస్తుంది ఈ ప్రాసెస్ లో గనుక మనము పొటాటో బిర్యానీ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు 6 టమాటాస్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మగ్గేంత వరకు డ్రై రోస్ట్ చేయాలి ఒక మూత పెట్టేసి ఆవిరి కింద టమాటాలను ఉడికిద్దాము నేను ఇక్కడ 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను 2 కప్స్ కి 4 కప్స్ వాటర్ యూస్ చేస్తున్నాను సో ఇక్కడ సెపరేట్ గా నేను బాయిల్ చేస్తున్నాను వాటర్ ని మీరు కనుక బాస్మతి రైస్ ని ముందే నానబెట్టుకునే ఉండంటే 1.5 కప్ చాలు నేను ఇక్కడ డైరెక్ట్ గా వాష్ చేసి వేసేస్తున్నాను కాబట్టి సో 1 కప్ కి 2 కప్స్ యూస్ చేస్తున్నాను ఉప్పు తగినంతగా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కు తగ్గట్టుగా యాడ్ చేయని చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టమాటాస్ మగ్గిన తర్వాత 2 స్పూన్స్ గరం మసాలా 2 స్పూన్స్ బిర్యానీ మసాలా పౌడర్ 1.5 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా చేస్తే బిర్యానీ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ మిశ్రమంలో ఒక 150 గ్రామ్స్ కర్డ్ యూస్ చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కర్డ్ యూస్ చేయడం వల్ల మనకి ఎంతో టేస్టీ వస్తుంది ఇలా మొత్తం మిశ్రమాన్ని కర్డ్ వేసి బాగా రోస్ట్ చేయాలి మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ రోస్ట్ చేసుకున్న పొటాటోస్ ని ఇందులో యాడ్ చేసేయాలి యాడ్ చేసి మిశ్రమం మొత్తం కలిపేటట్టుగా బాగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసిన తర్వాత వాటర్ ని యాడ్ చేయాలి ఆల్్రెడీ మనము బాయిల్ చేసుకుంటున్నాం కదా 4 కప్స్ వాటర్ ని ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమం కలిపేటట్టుగా వీడియోలో చూపిన విధంగా చేయండి తర్వాత ఒక మూత పెట్టి కవర్ చేసేయాలి వాటర్ అన్నది పైకి కిందకి ఇలా ఉడుకుతూ ఉండాలి అప్పుడు మనము వాష్ చేసుకున్న బాస్మతి రైస్ ని 2 కప్స్ బాస్మతి రైస్ ని యాడ్ చేస్తున్నాను ఆవిరికి అంత కనిపించట్లేదు కెమెరా ఇక్కడ వాష్ చేసుకున్న బాస్మతి రైస్ ని ఇందులో వాటర్ లో కలిపేయాలి ఇలా మిశ్రమాన్ని మొత్తం కలిపేసి చిన్నగా బియ్యం అన్నది విరిగిపోకుండా చిన్నగా గంటెతో అలా ఇలా కలుపుకోవాలి
వీడియోలో చూపిన విధంగా చేయండి. తర్వాత మూత ఉంచేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. తర్వాత చూడండి 10 మినిట్స్ తర్వాత మనకి ఎలా ఉడుకుతుందో రైస్ అన్నది, అలా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఆవిరి కింద ఉడికిస్తే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో బిర్యానీ రెడీ అయిపోతుంది. అంతే అండి ప్రాసెస్. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చూడండి చూడండి ఎంత బాగా ఉందో రైస్ అన్నది, ఏమీ విరిగిపోకుండా చాలా బాగా అనిపిస్తుంది. 10 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో ఉడికించినప్పుడు మనకి ఇలా వస్తుంది, లైట్ లైట్గా వాటర్ ఉన్నట్టు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి మనము ఆవిరి కింద ఉడికిస్తే బిర్యానీ చాలా చాలా బాగుంటుంది. బిర్యానీ అన్నది గంజిగా అట్లా లేకుండా, అతుక్కొని లేకుండా చాలా పలుకులుగా వస్తుంది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే పొటాటో బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పొటాటో కూడా మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది, ఎందుకంటే పసుపు ఉప్పు కారము నెయ్యిలో యాడ్ చేసాం కాబట్టి. యాడ్ చేసి రోస్ట్ చేయడం వల్ల మనకు చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది పొటాటో కూడా. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. ఎమ్మి ఎమ్మి పొటాటో బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ. బాయ్.